రోజు రోజుకు కోవిడ్ విజృంభిస్తూ జనాలు ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో పల్లె ప్రజలకు ఉపాధి హామీ పథకం ఓ వరమని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఏపీడీఓ జాన్ బాబురావు అన్నారు. వెలిగండ్ల మండలం పరిధిలో ఉపాధి పనులు జరిగే పలు సైట్లను సందర్శించిన ఏపీడీఓ అనంతరం మండల ద్వామా కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కోవిడ్ జాగ్రత్తల గురించి వివరించారు. అంతేకాకుండా ఫీల్డ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్లు కూలీలకు ప్రభుత్వం అందజేసే వేతనాలు సమగ్రంగా అందేటట్లు చూసుకోవాలని హెచ్చరించారు. అనంతరం ఏపీడీఓ మీడియాతో మాట్లాడుతూ వెలిగండ్ల మండలం పరిధిలో దాదాపు 7000 కూలీలు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఉపాధి పనులు చేసేటప్పుడు భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం లాంటి కోవిడ్ జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారన్నారు. అధికారుల పర్యవేక్షణలోనే ఉపాధి పనులు నడుస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో వెలిగండ్ల మండలం ఏపీఓ మనోహర్, మండల పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కూలీలు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఈరోజు మండలంలో నియర్లీ 7000 మంది దాకా పనిచేస్తున్నారు. 7000 మంది పనిచేస్తున్నప్పుడు ఈ కూలీలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవడం, పని ప్రదేశంలో కొంచెం దూరం పాటిస్తూ దూరంగా ఉంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేసెస్ కూడా మా కనిగిరి నియోజకవర్గంలో కొంచెం మండలాల్లో ఎక్కువ కూడా గ్రామ స్థాయిలో కూడా స్ప్రెడ్ అవటం మనం గమనిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక 3-4 జీపీలు మేము విజిట్ చేయడం జరిగింది. గన్నవరం పక్కన హ్యాపీనెస్ పండువ తర్వాత చింతంపల్లి ఇలా గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. కూలీలు పనిచేస్తున్నారు, పని ప్రదేశంలో పనిచేస్తున్నారు. దాదాపు నేను విజిట్ చేసిన తర్వాత అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఇంకొంచెం వాళ్ళకి నేను మా స్టాఫ్తో కలిసి వెళ్ళి పని ప్రదేశంలో జాగ్రత్తలు తీసుకుంటూ కనీసం ఒక మనిషికి మనిషికి ఒక మీటర్ దూరం ఉండేటట్లు కూడా వాళ్ళు పని చేసుకునే విధంగా వాళ్ళకి జాగ్రత్తలు తెలియటం జరుగుతుంది. మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మాస్క్ని యూజ్ చేయటం ఎలాగో అవన్నీ కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కూలీలకు కూడా చాలామందికి దీని మీద అవగాహన ఉంది. దీని మీద మేము కూడా వాళ్ళని చైతన్యపరుస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మా ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, మా స్టాఫ్ అందరం కూడా పిలిచేసి గ్రామాల్లో స్థాయిలో ఎవరైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు పని ప్రదేశాన్ని తప్పనిసరిగా విజిట్ చేయాలి. విజిట్ చేసి పని జరుగుతున్న ప్రాంతాన్ని వీళ్ళు సందర్శించి అక్కడ ఏ రకమైన పని జరుగుతుంది, కూలీలు పని వేళలు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా, వాళ్ళకి అనుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 231 రూపాయలు వేతనం వస్తుందా లేదా, దానికి తగ్గట్టుగా మా టెక్నికల్ అసిస్టెంట్లు వీళ్ళు కొలతలు సరిగా ఇస్తున్నారు లేదా, వీళ్ళకి కొలతల మీద అవగాహన ఉంటుందా లేదా అని కూడా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి కూడా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్లో ఉండాలి. ఆ విధంగా మేము వీళ్ళకి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఖచ్చితంగా వీళ్ళందరూ ఫీల్డ్లో ఉండేటట్లు కూడా నేను రెగ్యులర్గా చూస్తాను. దాంతోపాటుగా కూలీలకు కూడా ఈ ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ సిట్యువేషన్స్ కరోనా ఈ సమస్యలు ఉన్నాయో, వాటిలో కూలీలు మనకు సంబంధించిన వాళ్ళు, మన వేతనదారులు కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళు